ప్రతి నీటి బొట్టు సకల జీవరాశులకు జీవనాధారమని అనపత్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం రామవరం గ్రామంలో సర్పంచ్ గిరిడా గంగభవని ఆధ్వర్యంలో జరిగిన జలశక్తి అభియాన్ అనపత్తి నియోజకవర్గ ప్రారంభ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రామ సచివాలయంలో జరిగిన గ్రామ సభ నందు పాల్గొని అనంతరం జలశక్తి అభియాన్ గ్రామంలో ర్యాలీ నిర్వహించి ర్యాలీ నందు పాల్గొన్న వారితో నీటిని పొదుపు చేస్తామని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి రామవరం ఉప సర్పంచ్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి ర్యాలీలో పాల్గొన్న వారికే నీటి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి శాసనసభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం ఓరచెరువు పూడికతీత పనులకు భూమి పూజ చేశారు. శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ప్రాణికి జీవనాధారం నీరు నీరు అని అటువంటి నీళ్లను పొదుపు చేయడం భవిష్యత్తు తరాలకు మేలు చేసిన వారం అవుతామని అయితే ఇటువంటి నీటిని పొదుపు కార్యక్రమాలు గత తెలుగుదేశం ప్రభుత్వం నీరు చెట్టు కార్యక్రమం నిర్వహిస్తే అప్పటి స్థానిక శాసనసభ్యుడు నల్లమిడి రామకృష్ణారెడ్డి చెరువులో మట్టి అమ్ముకుని అవినీతికి పాల్పడ్డారని అలాగే గతంలో కూడా రామవరంలో చెరువును తవ్వడానికి ప్రయత్నం చేసి ఇటుక బట్టీలకు మట్టి అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారని విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిని పి వీణాదేవి, తహసీల్దార్ కె రాజలక్ష్మి, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ఏపీడీ క్లస్టర్ ఏపీఓఎల్ రాంబాబు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కె సందీప్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ ఎన్ భాస్కర్ రెడ్డి, ఎస్ వెంకన్నబాబు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గొలుగూరి గోవింద రెడ్డి, మండల పార్టీ అధికార ప్రతినిధి నల్లమిల్లి వెంకటరెడ్డి, సచివాలయం కార్యదర్శులు, పలువురు పాలకవర్గ సభ్యులు, గ్రామ వాలంటీర్లు, అంగన్వాడీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది, రెవెన్యూ అధికారులతో పాటు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందులో భాగంగానే మన నియోజకవర్గంలో రామవరం గ్రామం నుంచే మనం ప్రారంభిద్దామని తలంచి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. మన చెరువులు మరి పొడుగు తీసివేసి నీటిని మరింత నిర్వహించుకోవడానికి ఉపయోగపడేలాగా నీటి సంరక్షణ గురించి మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమంలోకి వెళ్తాం. మరి గతంలో ఇదే మీ గ్రామంలో అదే చెరువుని ఎండగట్టి బట్టీలకు మట్టిని అమ్ముకోవటానికి గత పాలకులు ప్రయత్నం చేశారు. బట్టీల వాళ్ళకు కూడా సుమారు 20 లక్షలకి మట్టి అమ్ముకోవటానికి కూడా అప్పట్లో మరి తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు, ఆ శాసనసభ్యుల ద్వారానే మరి బేరం కూడా కొనడం జరిగింది. ఆ రోజున కృష్ణారెడ్డి గారు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓకే చెప్పారు. అక్రమంగా చెరువు నుంచి ఒక్క ట్రక్కు మట్టి వెళ్ళినా కూడా ట్రాక్టర్కి అడ్డంగా పడుకుంటామని వీళ్ళందరూ కూడా హెచ్చరిక చేశారు. ఆ రోజున ఆ హెచ్చరికతోటే ఆ రోజున బయటకు అమ్ముకుంటాం జరగలేదు. కానీ